గణేశ గాయత్రి దేవి యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఏడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పదమూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ వారి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి కొంచెం గతంతో పోల్చుకుంటే కోపతాపాలు ఆవేశపు నిర్ణయాలు కుటుంబంలో గొడవలు భార్యాభర్తల మధ్య విద్వేషాలు ముఖ్యంగా ప్రేమికుల మధ్య అన్యోన్యత తగ్గడము లేదా ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతున్నాయి చెయ్యని తప్పుకి నిందపడే అవకాశాలు నమ్మక ద్రోహాలు మధ్యవర్తుల వల్ల మోసపోవడం ఎవరికైనా ఇచ్చి నష్టపోయే అవకాశాలు అప్పుల బాధలు పెరిగే అవకాశాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు కొంచెం వివాదాలకు కానీ కోపతాపాలకు కానీ గొడవలకు కానీ దూరంగా ఉండాలి ఈ వారం ప్రేమికులకు పెద్దగా కలిసొచ్చే అవకాశాలు కనపడటం లేదు విడిపోయే అవకాశాలు ఉన్నాయి రాత్రి ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరగడం కానీ మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదం జరగడం కానీ కోర్టు తగాదాలలో వేధింపులు కానీ బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు కొంచెం జీవితం మీద విరక్తొచ్చే ఆలోచనలు ఏ పని అవ్వక కొంచెం మనస్తాపం కనపడుతుంది కాస్త మద్యపానం ధోమపానం అలవాట్లు ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం కానీ మానేయడం కానీ వారం చాలా ఉత్తమం ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి బంధువులతో విభేదాలు కనపడుతున్నాయి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు ఉంటుంది లోహాయంత్ర ఇనుము పరిశ్రమల వారికి నష్టాలు ఐటీ కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి నష్టాలు ఖరీదైన వస్తువులు పోగొట్టుకోవడము చిన్న చిన్న ప్రమాదాలు జరిగి వాహనాలు చెడిపోవడం లేదా యంత్రాలు చెడిపోవడం ఇంట్లో వస్తువులు చెడిపోవడం లాంటి వాటి వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఏ పని ప్రారంభం చేసినా అది సమయానికి అవ్వకపోవడం ఆలస్యమైపోతూ ఉండడం ఏ పని మీద కూడా మీకు ఆసక్తి లేకుండా ఉండడం కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు బాగా పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే కనుక గొడవలుగా ఉంటాయి జాగ్రత్త ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులని భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోకపోవడం మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి పిల్లలతో కూడా అదే పరిస్థితి అలాగే వ్యాపార సంస్థల్లోనూ ఉద్యోగాలను కూడా ఇతరులను అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడము అప్పుల బాధలు పెరగడము అలాగే తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము అనవసరమైన ఈఎంఐలతోటి ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేసి నష్టపోవడము ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు ఉద్యోగస్తులకి నిరుత్సాహం కనపడుతోంది వ్యాపారస్తులకి తగ్గ లాభాలు లేకపోవడం అనవసరంగా గొడవలు పెట్టుకున్న వ్యాపారంలో కస్టమర్స్ని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీలో ఉండే లోపాలను సరిదిద్దుకోకపోయినట్లయితే కనుక చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి స్వార్థపూరితంగా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ వారం బెట్టింగులు జోదాలు మంచిది కాదు ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడానికి ప్రయత్నం చేయండి మీకు ఏం కావాలో తెలియక మీరే బాధపడే పరిస్థితులు ఎక్కువగా మాట్లాడడం వల్ల అతివాదం వల్ల నష్టము ఇతరుల మీద ఆధారపడడం వల్ల మీ పని మీరు చేసుకోకోకుండా ఉండడం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి మీ పనిని మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబానికి కొంచెం దూరంగా గడపవలసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేవారి యొక్క మాటలు విని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కానీ అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి చెడు నడవడిక కలిగిన వారితోటి సంబంధం వల్ల నష్టము అలాగే వివాహేతర సంబంధాలు వివాహేతర పరమైనటువంటి కార్యకలాపాలు నష్టాన్ని కలగజేస్తాయి శారీరక కోరికలు వాయించులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సంతకాల విషయంలో కానీ డాక్యుమెంట్ విషయంలో కానీ అగ్రిమెంట్ విషయంలో కానీ రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ ప్రమాదాలు ఇబ్బందులు నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళ్ళకు కాళ్లకు సంబంధించిన ఇబ్బందులు నడుము నొప్పులు రావడం కానీ లేదా కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం కానీ జరిగే అవకాశాలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారికి అవి హెచ్చుతగ్గుల వాళ్ళ ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త దేవతాలయ దర్శనాలు ప్రతిరోజు చేయడం మంచిది మొండితనం వల్ల పొట్టుదల వల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఏ పనైనా సరే అనుకున్న పని సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు మీలో చెంచల మనస్తత్వం వల్ల నష్టాలు అలాగే కొంచెం విచారము ఉత్సాహం తగ్గడం లాంటివి కనపడుతున్నాయి చెప్పొచ్చు మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం భార్యాభర్తల మధ్య కొంచెం చికాకులు ఇతరులతోటి అంటే సేవ చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అంటే హాస్పిటల్ పాలవడం లాంటివి జాగ్రత్త మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరక మనోవేదన ఇతరులను ప్రభావితం చేయడం కోసం కొన్ని తప్పులు చేయడం విశ్రాంతి లేకుండా కష్టపడడం క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు అవ్వకపోవడం సమయానుకూలత లేకపోవడం వల్ల లేదా టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు చేయకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త చెప్పుకోలేని కష్టాలు మానసిక వేదన మూర్ఖత్వ స్వభావం వల్ల నష్టము చెడు గుణాలు చెడు ఆలోచనలు పెరిగే పరిస్థితులు వ్యాపారంలో ధన నష్టము ఇవన్నీ కనపడుతున్నాయి ఆ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్త ముఖ్యంగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాలు చిన్నచూపు మాత్రం పనిచేయదు ప్రేమించిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా గడపండి లేదా ప్రేమ విషయంలో ప్రేమించిన వ్యక్తులను చేజార్చుకునే పరిస్థితులు కనపడతాయి జాగ్రత్త శారీరక సౌందర్యానికి అందానికి బట్టలకి వస్తువులకి వాహనాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు లగ్జరీ లైఫ్ను హోటల్ లంపడ తిరగడం చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఏకాగ్రత లేకపోవడం విద్యను అర్థం చేసుకోకపోవడం తోటి విద్యార్థులతోటి అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలకు గులవడం కుటుంబంలో కలహాలు కాలేజీలో గొడవలు చెడు స్నేహితులు అలా నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ఒత్తిడి కొంచెం ఉద్యోగ నిర్వహణలో అహంకారం వల్ల కానీ కోపం వల్ల కానీ లాంఛాలు పుచ్చుకోవడం వల్ల కానీ ఇబ్బందులు పని ఒత్తిడి పెరగడము అనుకున్న పనులు సహజావుగా సాగకపోవడం వల్ల మనస్తాపము స్త్రీలకి భర్తతో ఇబ్బందులు అత్తమామలతోటి సమస్యలు కుటుంబంలో కలహాలు ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్ లేకపోవడము బంధువులతో విభేదాలు ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేకపోవడము అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంచెం నష్టము నమ్మక ద్రోహాలు అలాగే అరువులు ఇవ్వడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు షేర్ మార్కెట్లో నష్టాలు మొబైల్ రంగాల వారికి ఆటోమొబైల్ రంగాల వారికి కూడా నష్టాలు కనపడుతున్నాయి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని రంగాల వారు కూడా గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం రోజు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చాలా మంచిది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖనోభవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార ఎత్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు